ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు కారణమైన ఈ గ్యాంబ్లింగ్ ప్రకటనలో నటించి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. ప్రకాష్ రాజ్, సుదీప్, దగ్గుబాటి రాణా, తమన్నాలతో పాటు క్రికెట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, గంగూలీలకు కూడా నోటీసులు ఇచ్చింది. దీనిపై ఈ నెల 19న వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ను ఆదేశించింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసిందని, తమిళనాడు గవర్నమెంట్ కూడా 10 రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయినట్లు తెలుస్తుంది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గోవర్ధన, ఈ ఆన్లైన్ జూదం నిషేధం కేసు పైన తమిళనాడు హైకోర్టులోని మదురై బెంచ్ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఈ రోజు క్రీడా సినిమా ప్రముఖులకు ఈ హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆన్లైన్ జూదం సంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్నారంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులైన ప్రకాష్ రాజ్, తమన్నా, రాణా, సందీప్ లకు మదురై బెంచ్ ఈ రోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆన్లైన్ రమ్యంలో అనేక మంది డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దీన్ని నిషేధించాలని కోరుతూ ఈ దాఖలైన పిటిషన్ పైన ఈ రోజు మద్రాస్ కోర్టులో విచారణ అనేది జరగడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన కోర్టు ఆన్లైన్ జూదం డబ్బు ఎక్కడికి పోతుందని, తెలంగాణలో ఇప్పటికే ఆన్లైన్ జూదం నిషేధించారని మదురై బెంచ్ ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే తమిళనాడులో ఆన్లైన్ రమ్మి నిషేధానికి ప్రయత్నించారా, ఆన్లైన్ జూదం నిషేధానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి హైకోర్టు ఆదేశ ప్రశ్నించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి 10 రోజుల్లో విచారణ చేపట్టి పూర్తి నివేదిక అందజేస్తామని చెప్పి తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకి విన్నవించడంతో ఈ విచారణ అనేది ఈ నెల 19కి వాయిదా వేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రచార వ్యవహారాలకు సంబంధించి ఆన్లైన్ రమ్మి వ్యవహారం నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ ప్రకాష్, తమన్నా, రాణా, సందీప్లు వీరంతా కూడా ఈ వీటికి విచారణ అంటే ఏదైతే పబ్లిసిటీ ఇవ్వడం, ఈ కెప్టెన్ ఎవరైతే విరాట్ కోహ్లీ ఆ తర్వాత గంగూలీ ఉన్నారో వీరందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం వల్ల జనం చాలా ఆకర్షితులై లక్షల కోట్లాది రూపాయలు మోసపోవడం ఆ తర్వాత గతి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అనేది దాపురించడం జరిగింది. సో ఈ దీని వ్యవహారానికి సంబంధించి ఈరోజు కోర్టులో చాలా సుదీర్ఘ వాదనలు కూడా జరిగింది. 10 రోజుల్లో ఈ దీనికి సంబంధించి తమిళనాడు కోర్టు నివేదిక ఇచ్చిన తర్వాత మరోసారి వాదనలు విని దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. గోవర్ధన, థ్యాంక్ యూ కృష్ణ.